ఇలారా, ఇల్లు అనే పదం వినగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది పిల్లలకు. మరీ ముఖ్యంగా ఇంటి సెలవులు, హోమ్ హాలిడేస్ అనగానే ఎగిరికి అంతేస్తారు. అవును, హోమ్ స్వీట్ హోమ్ కదా, మనం ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాము. ఇల్లే స్వర్గసీమ, ఇప్పుడు ఇల్లే భద్రసీమ అయింది నోవా పడవలాగా. కనుక హోమ్ హాలిడేస్ ఇప్పుడు లాంగ్ హోమ్ హాలిడేస్ అయినాయి. ఎక్కువ ఆనందం, ఏది ఎక్కువైనా భరించడం కష్టమే. అందుకే ఆనందం కూడా భరించడం కష్టం అనిపిస్తుంది చాలామందికి. కష్టమైన నిష్ఠూరమైన ప్రియులార, మనమందరము మన దేశముతో ఏకీభవించి ఈ గృహ నిర్బంధాన్ని, సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా మీద యుద్ధంలో విజయం సాధిస్తున్నాము. ప్రధానమంత్రి దీని యందు ఆనందించుచు 5వ తారీఖు సాయంకాలము రాత్రి 9 గంటలకు అందరం కూడా లైట్లు ఆర్పేసి చిన్న అవసరమైతే చిన్న ఒత్తిని వెలిగించుకోమని పిలుపునిచ్చాడు. అందరం ఆనందం వెలిపించుచు శబ్దాలు ధ్వని తరంగాలు చేస్తాము. ఎందుకంటే మనమందరం సమైక్యంగా సమష్టిగా యుద్ధంలో పాల్గొంటున్నాము. కరోనా అనేది చీకటి లాంటిదని, ఆ చీకటిని జయిస్తున్నామన్న సంకేతాలు ఇచ్చారు. కనుక మనం ఒకవైపు దేశముతో మన రాష్ట్రాలతో ఏకీభవించి యుద్ధంలో పాల్గొందాము. కానీ ఇంకో ప్రశ్న సమస్యలాగా కనపడుతుంది, ఏంటిది అది? ఇదిగో 5వ తారీఖు నుంచి మనం పవిత్ర వారములో, పరిశుద్ధ శిలో పాటల వారంలో ప్రవేశిస్తున్నాము. రాణికొమ్మల మహోత్సవంతో ప్రారంభమై జై జయ ధ్వానాలు చేస్తూ హోసానా గీతాలు పాడుతూ ప్రదక్షిణలు పాటలతో ఆ రోజు అందరూ ఆనందించి దేవుని స్తుతిస్తారు, క్రీస్తుని రక్షకునిగా కొనియాడుతారు. అలాంటి పండుగ రోజున మనము గృహ నిర్బంధంలో ఉంటే ఎలా? అవును, క్రీస్తు నాదనిని ప్రియులారా, దానికి సమాధానము క్రీస్తు ప్రభువే మనకిస్తున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 17వ వచనము, కైసరివి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లింపుడు. ఆ సమాధానానికి వారంత ఆశ్చర్యచకితులైనారు. ప్రియులారు, దేవునివి దేవునికి, చక్రవర్తివి చక్రవర్తికి. కనుక ఇటు చక్రవర్తుల లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచనలు, మన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవనీయ చంద్రశేఖరరావు గారు, గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న నాయకత్వంలో మనం ముందుకు సాగుదాము. కరోనాతో యుద్ధంలో వెనుకడుగు వేయటం మనకి ప్రసక్తియే లేదు. మనము క్రైస్తవం ఇంకా ముందు వరుసలో ఉండే దేశం కోసం మనం ప్రాణత్యాగమైన చేస్తాము. కనుక దాన్ని ఒకవైపు పాటిస్తూనే మరొకవైపు రాణికొమ్మల మహోత్సవాన్ని కొనియాడుదాము. అదే ఆనందంతో, అదే భక్తితో, అదే విశ్వాసముతో, అదే పాటలతో, అదే హోసానా గీతాలతో. ఎలా సాధ్యం? ఇదిగో దివ్యవాణి మనకు శరణం, మన ముందుకు వస్తుంది, మన ఇంట్లోకి ఆ ప్రభువుని తీసుకువస్తుంది. కనుక ఆ రోజు వారు 5 పూజలను 6, 7, 8, 12 మరల సాయంకాలం 6 గంటలకు దాంట్లో పాల్గొందాము. పాల్గొని దేవుని స్తుతించుదాము. రాణి కొమ్మల మహోత్సవానికి సూచనగా మీరందరూ చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు తెంచుకొని మీ తలుపులకు, మీ కిటికీలకు, మీ గేట్లకు ఉంటే కట్టండి, మీ ఆనందాన్ని వెలుబుచ్చండి. అదేవిధముగా మనం ఈ వారంలో గొప్ప పరమరహస్యాలని కొనియాడుతున్నాము. ఒకవైపు భయం వేస్తుంది, ఎట్లా ఇంత లోతైన పరమరహస్యాలను ఈసారి గృహ నిర్బంధంలో ఉంటూనే కొనియాడాలి. ఏదో తెలియని అయోమయ పరిస్థితి, పరిశుద్ధ పాపు గారు మొదలుకొని మనము చిన్న గ్రామం వరకు కూడా ఆ విధముగా ఈ సంవత్సరం దాన్ని కొనియాడబోతున్నాము. కనుక ప్రభు లీలలు, ప్రణాళికలు మనకు అర్థము కావు, కానీ అంతా ప్రభు చేతుల్లోనే ఉన్నది. ప్రభువే చరిత్ర నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా ద్వారా కూడా కొంత మేలు జరుగుతుంది. ప్రపంచ కాలుష్యం తగ్గిపోతుంది, ధ్వని తగ్గిపోతుంది, నీళ్లు శుభ్రపడుతున్నాయి, పక్షులు, ప్రాణులు, ఇతర జంతువులు కూడా ఏదైనా వనములలాగా మరలా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. మనుషుల మధ్యలో దూరాలు కూడా తగ్గిపోతున్నాయి, సామాజిక దూరం పెరుగుతున్న హృదయాలు దగ్గర అవుతున్నాయి. ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా, ముఖ్యంగా వలస కార్మికులు, పేదవాళ్ళు, బీదవాళ్ళు, మనమన్నా గృహ నిర్బంధంలో ఇంట్లో ఉంటున్నాము కష్టమైన, కానీ కొంతమంది ఇంకా రోడ్ల మీద 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కొన్ని చోట్ల వాళ్ళకి రానియ్యటం లేదు, కొన్ని చోట్ల మధ్యలోనే ఆగిపోవటం, వసతి గృహాల్లో ఉండటం, లేకపోతే చిన్న చిన్న గుడారాలలో ఈ విధంగా పిల్లలు పెద్దలు ఎలాంటి యాతన గురి అవుతున్నారు. కరోనా ఎంతగా మనల్ని, ముఖ్యంగా పేదలను ఎక్కువ కష్టపెడుతుంది. కనుక మంచిగా మనం ఇళ్లలో ఉన్న వారందరం అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాము. నిన్న మనం ఉపవాస ప్రార్థన దినోత్సవాన్ని గడిపాము, వారందరి కోసం ప్రార్థించాము. ఇంకా పట్టు విడవక ముందుకు సాగుతాము. మరీ ప్రత్యేకంగా పవిత్ర గురువారము, పవిత్ర శుక్రవారము, ఆస్కా పండుగ సాంగ్యాలు ఇవన్నీ కూడా దీవవాణి అందిస్తుంది, మనకు ప్రత్యక్షంగా లైవ్ ప్రోగ్రామ్స్ అందజేస్తుంది. పరిశుద్ధ పాపు గారు అలా లైవ్ ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొన్న వారికి ఆధ్యాత్మిక జ్ఞానవరాలని, జ్ఞాన ఫలాలని ఇస్తున్నారు. కనుక అది వాటిలో మనం నిండుగా పాల్గొందాము. రానున్న ఈ వారాన్నంతా పవిత్ర వారం, నిజముగా పవిత్రపరచుకుందాం. మన గృహాలనే ఈ దేవుడు ఈనాడు పాస్కా పండుగ వరప్రసాదములతో, పాస్కా త్రయం ఆ మూడు రోజుల వరప్రసాదములు, మాటలకందని మన భావాలకందని నిగూఢ పరమ రహస్యాల ఫలాన్ని మన ఇంట్లోనే ఉండే దేవుడు మనకిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ పండుగలను మీరు ఎప్పుడు చరిత్రలో మీ జీవితాల్లో గుర్తుంచుకునేలా పవిత్రంగా కొనియాడండి. కుటుంబం అంతా కలిసి హృదయంతో కొనియాడండి. పిల్లలకు నేర్పండి. ఈ విధముగా ఈ పరమ రహస్యమైన పరమార్థాన్ని దేవుడు మనకు ఈ గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ, కరోనా విడికిడిలో విలవిలలాడుతున్నప్పటికీ గొప్ప ఓదార్పును, ఊరటను, స్వస్థతను ప్రసాదించుగాక. మన లోకాన్ని ఆనాడు సైతాను వైరస్ను నిర్మూలించి పెద్ద శుక్రవారం నాడు మన కోసం ప్రాణ త్యాగము చేసిన క్రీస్తువర ప్రసాదములతో మనమందరము బలపడి పాస్కానందముతో నింపబడతాము గాక. ఆమేన్.